సో అంటే నేను అనేది ఏంటంటే కోర్ క్యాపిటల్లో ఒక రేట్ ఉంది, కోర్ క్యాపిటల్ ఏరియా దాటితే మరొక రేట్ ఉంది. సో అంటే కోర్ క్యాపిటల్ అందరూ కొనాలని లేదు, అంత బడ్జెట్ కూడా ఉండదు ఉండదు. సో నేను అనేది అంటే కోర్ క్యాపిటల్ ఏరియా నుంచి ఎంత దూరం వెళ్ళి ఇన్వెస్ట్ చేయొచ్చు? కోర్ క్యాపిటల్ నుంచి మనం 30-40, మనకి ఎగ్జాంపుల్ తాటికొండ ఉంది, తాటికొండ గుంటూరు అవును, ఇటు మళ్ళీ ఓల్డ్ అమరావతి, అమరావతి ఇట్లా మనం రౌండ్ చూసుకున్నామంటే ఈ చుట్టుపక్కల రేట్లు ఎలా ఉన్నాయి? ఎస్. సో అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చా ఇప్పుడు? ఎందుకంటే ఆ చుట్టుపక్కల మొత్తం అగ్రికల్చర్ ల్యాండ్స్ మొత్తం ఎక్కువ ఉన్నాయి, అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ కోర్ రీజియన్ నుంచి ఏ విలేజ్ అన్నా తీసుకోండి, మీరు అరౌండ్ 20 కిలోమీటర్స్ వరకు మనం డెఫినెట్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. 20 కిలోమీటర్స్ వరకు ఒక స్ట్రెచ్ కింద తీసుకున్నాం, తర్వాత 20 కిలోమీటర్స్ ఇంకొక స్ట్రెచ్ కింద తీసుకున్నాం. ఇక్కడ ఏం వేరియేషన్ వస్తుందంటే ఈ ఫస్ట్ 20 కిలోమీటర్ స్ట్రెచ్ అమరావతికి నియర్గా ఉంటుంది, నెక్స్ట్ 20 కిలోమీటర్ స్ట్రెచ్ గుంటూరు సిటీకో, విజయవాడ సిటీకో, తాడేపల్లికో, ఆ హైవేకో నియర్ అవుతుంది. సో ఈ 40-50 కిలోమీటర్ స్ట్రెచ్లో మనం ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ 40 కిలోమీటర్స్ నుంచి మళ్ళీ మరి క్యాపిటల్కి వెళ్ళడానికి అంటే మనకి అలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది కాబట్టి 20 నిమిషాల్లో 15 నిమిషాల్లోనే వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోవచ్చు త్రూ రోడ్స్, చాలా రోడ్స్ ఉన్నాయి, క్యాపిటల్కి ఈజీగా రీచ్ అవ్వచ్చు. వెస్ట్ బైపాస్ రెడీ అయితే ఇంకా ఈజీ అవుతుంది ట్రావెల్ అనేది. గొల్లపూడి నుంచి డైరెక్ట్ రీచ్ అవ్వచ్చు, గుంటూరు నుంచి డైరెక్ట్ రీచ్ అవ్వచ్చు. సో అసెసబిలిటీ పెరుగుతూ ఉంది, అమరావతిని ఈజీగా అసెస్ చేయవచ్చు. సో న్యాచురల్గా ప్రైజెస్ పెరుగుతాయి. అలాగే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లాంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆల్రెడీ వచ్చినాయి, ఇంకా చాలా వస్తున్నాయి. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్న ప్లేస్లో ల్యాండ్ ప్రైజెస్ ఎప్పుడూ కూడా ఎక్కువే ఉంటాయి. మీరు ఎక్కడన్నా చూసుకోండి, హైదరాబాద్లో చూసుకోండి, బౌరంపేట ఎందుకు డెవలప్ అయిందండి? బికాస్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్కూల్స్. ఇప్పుడు విజయవాడ అదే పరిస్థితి, తాడేపల్లి అదే పరిస్థితి, గుంటూరు అదే పరిస్థితి, ఈవెన్ అమరావతి కోర్ సిటీలో కూడా చాలా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లాంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఈ డెవలప్మెంట్ని అయితే ఎవరు ఆపలేరు కదా, ల్యాండ్ ప్రైజెస్ గ్రోత్ని ఎవరు ఆపలేరు కదా. సో మీరు కూడా ఆ ప్రాంతవాసే కావచ్చు. అవునండి, విజయవాడ అన్నారు. అవును, నేను విజయవాడ పక్కన వెళ్ళాను. గమనించామంటే సత్తెనపల్లి, గుంటూరు, నర్సరావుపేట అంటే ఆ లొకేషన్స్, కోసూరు, అవును, ఇట్లా ఈ చుట్టుపక్కల అంతా ఎకరం వచ్చేసి ప్రజెంట్ ఇప్పుడు నడుస్తున్న మార్కెట్ 40-50 లక్షల్లో దొరుకుతుంది. దొరుకుతుంది. సో ఇది మంచి ప్రైస్ తీసుకున్న వాళ్ళకి అని చెప్పి కూడా అంటే ఒక 5 ఇయర్స్ తర్వాత అది 1 కోటి రూపాయలు, 1.5 కోటి ఆశ్చర్యపోవాల్సి. అవునండి, అవును. ఎందుకంటే మనకి దూరం అది చాలా దగ్గర అవుతుంది. అవును, గతంలో మన అమీర్పేట నుంచి జూబ్లీస్ రావడానికి అంత దూరం అనుకునేవాళ్ళం, ఇప్పుడు నియర్ అయిపోయింది. ఈ రోజు ఔటర్ రింగ్ రోడ్డు కూడా ఈజీగా వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతుంది. సో భవిష్యత్తు ఈ ప్రాంతాల్లో కూడా మంచి డిమాండ్ ఉంటుందని చెప్పి కూడా వినిపిస్తుంది అన్నమాట. ఎస్ అండి, కొంచెం దూరం అయినా పర్లేదు, ఎందుకంటే రోడ్స్ బాగున్నాయి అనుకోండి, అక్కడ నుంచి 30-40 నిమిషాలు వెళ్ళిపోతుంది. మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడూ కూడా రికగ్నైజింగ్ ద పొటెన్షియల్ ఆఫ్ ద ప్లేస్ ఇన్ ఫ్యూచర్ అంటారు. అంటే 5 ఇయర్స్ తర్వాత ఈ ప్లేస్ ఎలా ఉంటుంది, 10 ఇయర్స్ తర్వాత ఈ ప్లేస్ ఎలా ఉండబోతుంది అనేది విజువలైజ్ చేసి మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఈరోజు సైబర్ టవర్స్ దగ్గర మనం కొనలేము కదా, సంగారెడ్డి వెళ్ళి కొనాలి. సంగారెడ్డిలో కొనాలంటే మనకు ఒక ఐడియా రావాలి, సంగారెడ్డి 5 ఇయర్స్ తర్వాత ఎలా ఉంటుంది. ద సేమ్ విత్ విజయవాడ, నర్సరావుపేట కావచ్చు, మీరు చెప్పిన ప్లేసెస్ అని 5 ఇయర్స్ తర్వాత అవి ఎలా ఉండబోతున్నాయి అనేది మనం విజువలైజ్ చేయాలి. ఎలాంటి డెవలప్మెంట్స్ అక్కడ రాబోతున్నాయి, ఎలాంటి ఇండస్ట్రీస్ రాబోతున్నాయి, పాపులేషన్ పెరుగుతుందా, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందా, ఈ ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడరేషన్లోకి తీసుకుంటే ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఈరోజు 50 లాక్స్ ఉంటే ఆ రోజు మేబీ 80 లాక్స్ ఉండొచ్చు, 90 ఉండొచ్చు, 1 కరోడ్ ఉండొచ్చు. గ్రోత్ అయితే 100% ఉంటుంది. ప్లస్ ఇంకొక అద్భుతమైన అవకాశం ఏంటంటే మీరు 200 స్క్వేర్ యార్డ్స్ కొనే బదులు 1 ఏకర్ ఆఫ్ ల్యాండ్ అక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు కదా, 1/2 ఏకర్ ఆఫ్ ది ల్యాండ్ పర్చేజ్ చేసుకోవచ్చు కదా. వన్స్ ఇమాజిన్ అండి, 5 ఇయర్స్ 10 ఇయర్స్ తర్వాత 1 ఏకర్ ఆఫ్ ల్యాండ్కి ఓనర్ అంటే ఈజ్ ఎ VVIP ఇన్ దిస్ కంట్రీ. ఇక్కడ ఉన్న పాపులేషన్ డెన్సిటీకి ఏకర్స్ అన్న ఆల్రెడీ మర్చిపోయారు, 1 ఏకర్ ఆఫ్ ది ల్యాండ్ ఓనర్ అంటే ఎలా ఉంటుందో చూడండి. సో ఈ ఛాన్స్ అయితే అందరూ యూటిలైజ్ చేసి అమరావతిలో వచ్చి హైదరాబాద్ నుండి కష్టం హైదరాబాద్కి 80-100 కిలోమీటర్ పరిధిలో ఎకరం కొనాలంటే అంత ఈజీ అయితే కొనే పరిస్థితి లేదు, అవైలబిలిటీ కూడా లేదు, ఉన్నా కూడా కనెక్టివిటీ ఉండదు, ఇది ఒక ప్రాబ్లం. కానీ ఇప్పుడు అమరావతిలో 50 కిలోమీటర్స్లోనే పరిధిలో మొత్తం 40-45 లక్షలు, 35 లక్షలు, అవును, 50 లక్షల నుంచి లేదు. లేదు, 50 లక్షల్లో 1 ఏకర్ కొనుక్కోవచ్చు. ఒక 3 ఇయర్స్ తర్వాత ఇదే ఎకరా 1 కరోర్ అవుతుందో, 1 కరోర్ అవుతుంది, 2 క్రోర్స్ అవుతుంది. ప్లస్ బిగ్గర్ ల్యాండ్ బ్యాంక్ ఎప్పుడు అంటే మనం ఓన్లీ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూడకూడదు. 1 ఏకర్ ఆఫ్ ల్యాండ్ ఉంటే మీరు ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయవచ్చో చూడండి. దానిలో ఒక కమర్షియల్ కన్స్ట్రక్షన్, ఒక అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేస్తే
మీ తర్వాత 3-4 జనరేషన్స్ ఆ ఇన్కమ్తో బతికేయచ్చు. ఫర్గెట్ అబౌట్ ల్యాండ్ ప్రైస్, స్కోప్ చూడండి ఎంత పెద్దగా ఉంటుందో. ఆ అద్భుతమైన అవకాశం ఇప్పుడు అమరావతిలో ఉంది, డెఫినెట్గా పర్చేజ్ చేసుకోవచ్చు. సార్, అమరావతికి ఆటో రింగ్ రోడ్ వచ్చింది, అవును, హైదరాబాద్కి త్రిబులార్ వస్తుంది, అమరావతికి హైదరాబాద్కి డిస్టెన్స్ తగ్గుతుంది అనుకుంటున్నా. ఈ చూస్తుంటే తగ్గుతుంది ఇప్పుడు, అంటే మనకి 4 అవర్స్ అయిన జర్నీ కార్లో వెళ్తే, బస్లో వెళ్తే 5 అవర్స్ ఉంది. అవును, ఎందుకంటే విజయవాడ వెళ్ళాలంటే డైరెక్ట్గా మనం కాకుండా ఇప్పుడు అమరావతి సపరేట్గా ఒక రోడ్డు 90 కిలోమీటర్లు డిస్టెన్స్ తగ్గించడానికి ఒక రోడ్డు కూడా నిర్మిస్తున్నాను. అవును, ఎస్. సో ఎలా ఉంటుంది సార్ విజయవాడ హైవే మొత్తం మీద, ఈ చివరి నుంచి అటు నందిగామ దాకా తీసుకున్నాను? ఎస్, విజయవాడ హైవే ఒక మంచి గేమ్ చేంజర్ కోసం చాలా కాలం నుంచి ఎదురు చూస్తాను. ఇప్పుడు గేమ్ చేంజర్ వచ్చింది. మీరు ఈ మధ్య విజయవాడ హైవే విజిట్ చేసి ఉంటే ఎంత స్పీడ్గా ఆ హైవే ఎక్స్పాన్షన్ జరుగుతుందో చూసారు. ప్లస్ అటువైపు నుంచి కూడా వర్క్స్ జరుగుతూ ఉన్నాయి, డిస్టెన్స్ తగ్గిపోతూ ఉంది. డిస్టెన్స్ కన్నా ముఖ్యంగా ట్రావెల్ టైం తగ్గుతుంది. ఇప్పుడు 4 అవర్స్ 5 అవర్స్ అని మనం అంటున్నాము, 2 అవర్స్లో ట్రావెల్ చేస్తాం. డిస్టెన్స్ అదే ఉండొచ్చు బట్ ట్రావెల్ టైం తగ్గుతుంది కదా. 5 అవర్స్ అలా 4 అవర్స్ అవుతుంది, 4 అవర్స్ 3 అవర్స్ అవుతుంది, 3 అవర్స్ 2 అవర్స్ అవుతుంది. సో దగ్గర అయిపోయాము. ప్లస్ 2 క్యాపిటల్స్, తెలంగాణకి ఇది క్యాపిటల్, ఆంధ్రాకి అది క్యాపిటల్, ఫైనాన్షియల్ హబ్ అది, అక్కడి నుంచి చాలా ఫండ్స్ మన హైదరాబాద్కి వస్తూ ఉంటాయి. ఇక్కడ రిసైడ్ చేసే పీపుల్లో 40-50% వాళ్ళే ఉంటారు, మీకు తెలియదేముంది. సో విజయవాడ హైవే ఈజ్ గోయింగ్ టు బూమ్ అండి. ఇన్ సింగిల్ వర్డ్లో చెప్పాలంటే హైదరాబాద్ హైవే ఈజ్ గోయింగ్ టు బూమ్. ఈ 5 ఇయర్స్లో డ్రాస్టిక్ చేంజెస్. సో ప్లస్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలి, సీఎంస్ ఇద్దరు కలిసి కోఆర్డినేట్ చేసుకుంటా వర్క్ చేస్తున్నారు, అబ్జర్వ్ చేశారా? ఇది ఎంత అద్భుతమైన విషయం. ఆంధ్ర ప్రజల అదృష్టం, తెలంగాణ ప్రజల అదృష్టం అని కూడా సేమ్ గవర్నమెంట్స్ ఉంటే అసలు మనం ఊహించని చేంజెస్ ఇక్కడ రెండు రాష్ట్రాల్లో చూడొచ్చు. చూడొచ్చు, అవునండి, డెఫినెట్గా. ఫైనల్గా చాలా ఎంఎన్సీ కంపెనీలు, రియల్ ఎస్టేట్ చేసే కంపెనీస్ అమరావతి వైపు చూస్తున్నాయి. ఇప్పుడు చాలామంది అక్కడ వెంచర్స్ కూడా వేస్తున్నారు. అవును. సో వాళ్ళ కార్యకలాపాలు మొత్తం ఇక్కడ ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి, వన్స్ వీలుగా ఎంటర్ అయితే ఎస్ ఇంకా భూముల రేట్లు పెరగటమే కానీ తగ్గేది అయితే ఉండదు అని చెప్పి కూడా చాలా మంది డిస్కషన్ చేస్తున్నారు. సో ఇప్పుడే ఇదే రైట్ టైం, ఇప్పుడే కొనిపెట్టుకున్నామంటే కాస్త తక్కువ రేట్లు వస్తాయని చెప్పి కూడా చాలా మంది అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎస్. సో పెద్ద కంపెనీస్ షిఫ్ట్ అవటం వల్ల ఏంటి సార్? పెద్ద కంపెనీలు షిఫ్ట్ అవటం అంటే ఇప్పుడు ఒక మల్టీనేషనల్ కంపెనీ, కన్స్ట్రక్షన్ కంపెనీ ఉందనుకోండి, ల్యాండ్ని ఎలా ఐడెంటిఫై చేస్తారంటే 5 ఇయర్స్లో ఈ ల్యాండ్ ఎలా ఉండబోతుంది, కనెక్టివిటీ ఏంటి, ఇక్కడ వచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, 10 ఇయర్స్లో ఎలా ఉండబోతుంది అనేది ఇమాజిన్ చేసే వాళ్ళ ఎక్స్పీరియన్సు, ఆ సైంటిఫిక్ పారామీటర్స్ ఉంటాయి అవన్నీ. ఆ ప్రాపర్ రీసెర్చ్ చేసిన తర్వాతే వాళ్ళు బిగ్ బిగ్ ల్యాండ్ పార్సెల్స్ అక్వైర్ చేస్తారు. 1 ఏకర్ 2 ఏకర్ కాదు, వాళ్ళు అనేది హండ్రెడ్స్ ఆఫ్ ఏకర్స్గా ఉంటారు. ఇప్పుడు అలా జరుగుతూ ఉంది అమరావతిలో. అంటే పాన్ ఇండియా కంపెనీస్ లేకపోతే హైదరాబాద్ బిగ్ ప్లేయర్స్ అక్కడికి వెళ్ళి 50 ఏకర్స్ 100 ఏకర్స్ ఎక్వైర్ చేస్తున్నారంటే మనకన్నా 100 టైమ్స్ నాలెడ్జ్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది కదా, ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి తెలుసు కదా. వాళ్ళు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు? వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే మనం బ్లైండ్గా ఇన్వెస్ట్ చేయొచ్చు అండి, అవునా కదా. సో వాళ్ళు 10 ఇయర్స్ ల్యాండ్ హోల్డ్ చేసుకుంటారు, 10 ఇయర్స్కి అది ఒక నగరం లాగా, అద్భుతమైన నగరం లాగా రూపాంతరం చెందుతుంది. అప్పుడు అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు, వాళ్ళతో పాటు మనము గ్రో అవుతాం. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్, సో థ్యాంక్ యూ. మై హోమ్ వెళ్ళి ల్యాండ్ కొందంటే మై హోమ్ పక్కన మనం ల్యాండ్ కొంటే మన ల్యాండ్ ప్రైస్ పెరగదా? సింపుల్ లాజిక్. సింపుల్. మన అమరావతిలోనే మురళీ మోహన్ గారు ఎక్కడ కొన్నారని చెప్పి ఆయన పక్కన మన ల్యాండ్ కొంటే ప్రైస్ గ్రో అవుతుంది కదా, సింపుల్ థింగ్ అండి. బిజినెస్ వాళ్ళు ఎప్పుడు చూస్తూనే ఉంటారు, చూస్తూనే ఉంటారు మొత్తం చూస్తున్నారు ఇట్లా. సో చూద్దాం మార్కెట్ ఏ విధంగా ఉంటుంది ఏంటి కానీ, బట్ ఇప్పుడైతే రైట్ టైం అని చెప్పి చాలా మంది అంటున్నారు. సో పూర్ క్యాపిటల్ ఏరియా కొనని వాళ్ళు, అంత బడ్జెట్ లేని వాళ్ళు కొంచెం దూరం వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తే ఇన్వెస్ట్ చేస్తే 5 ఇయర్స్ తర్వాత మంచి అప్రిషియేషన్ అయితే ఉంటుంది. సో మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం సార్. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. ఓకేనండి, డెఫినెట్గా రియల్ భూమి ప్రేక్షకులకు నాకు అవకాశం ఇచ్చిన లక్ష్మణ్ గారికి థ్యాంక్స్ అండి. అలాగే రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఎంక్వైరీస్, గైడెన్స్, అడ్వైజర్స్ ఏది కావాలన్నా యూ కెన్ కాంటాక్ట్ మీ. ఒక మంచి గైడెన్స్ అయితే నా వైపు నుంచి ఉంటుంది, నా ఇన్డెప్త్ నాలెడ్జ్ని మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. సో మై నెంబర్ ఈజ్ 9133728888. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్.